వచ్చిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని ఇప్పుడు గొడవపడడానికి ఫామ్ లో ఉంటది. ఇప్పుడు నిద్రపోతుంది హ్యాపీగా. ఏం పోయిందా నిద్రలా? మన పక్కింటోడికి కోవిడ్ 19 వచ్చిందంట. కోవిడ్ 19 నా కోవిడ్ 19 నా నువ్వు నా కలలో ఎంత బాగున్నావో తెలుసా? సీతయ్య సినిమాలో హరికృష్ణ గారి లాగా ఉన్నావు. ఆ సీతయ్య గారేమో ఎవరి మాట ఇన్నాడు, నేనేమో ఎవరి మాట కాదు కదా, ఎవరిని పట్టించుకున్నాడు పట్టించుకుని నేను ఇట్లా కాదే. అయినా కలలో రవి నీ పోలికలతో నా పోలికలతో పిల్లలు కూడా ఉన్నారు తెలుసా? ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బయట మన ఇంట్లో గొడవలన్నీ ఆయన పిల్లలు 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 అంటావు. రేపు మామ పుడతారులే. అవి గొడవలు కాదే పిల్లలు. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు సంసారం ఉందని ఎప్పుడు సమరమే. ఇంట్లో ఎప్పుడు నీతో గొడవ పడేది, నిన్ను బాధ పెట్టేది అంతా నేనే అన్నమాట. నేనే బాధ పెడుతున్నాను. కుక్క పిల్లనా? మాటలు అంటున్నాడు. కాదు కెమెరా జిమ్మీ పాస్ దిస్ టు మమ్మీ. ఇది ఎట్లుందంటే బాహుబలిని బ్యాక్ బోన్ లో పొడిచి కట్ట పేర్చాడు చూడు, అట్లనే ఉంది ఇది కూడా. ఎప్పుడు ఇలానే మాట్లాడతావు? ఇంకా నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. అండ్ ది గేమ్ స్టార్ట్స్ నౌ. నువ్వు రెడీయా? నేను రెడీ. నేను కూడా రెడీ. ఆలస్యం చేయకుండా ఈ రోజు కూడా వచ్చేస్తున్నారు ముగ్గురు జంటలు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ విక్రమ్ గారు. షోలో గొడవ టెంపర్ కరెక్టే అన్న ఉండాలి, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే చక్కగా ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు అవుతాయా అని మాకు డౌట్ వస్తుంది, కానీ అవుతాయా? తన పేరు శ్రీవాణి కదా, ఇంట్లో మాత్రం తన పేరు వాణిశ్రీ అనమాట. అంత స్ట్రిక్ట్ గా సీరియస్ గా ఉంటది పెద్దానికి. దరిద్రం కాబట్టి 12 ఏళ్ల నుంచి ప్రతిరోజు పండగలాగా ప్రతిరోజు బ్రష్ అండ్ క్లీనర్ లోపల వాష్రూమ్ లో పెట్టండి అంటే నా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నా మేకప్ ఐటమ్స్ దగ్గర పెడతాడు. అక్కడ నుంచి మొదలవుద్ది పనులన్నీ చేస్తుంది అన్నమాట బానే. యాక్చువల్ గా చెప్పాలంటే రవి ఆయన పెళ్ళైన బ్యాచులర్, ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ అట్లా అనమాట. ఎట్లండి ఇలా బ్యాచులర్ క్వాలిఫికేషన్ రావాలంటే పెళ్ళైన తర్వాత కూడా నేను కూడా అది పాటిస్తా. శ్రీవాణి లాంటి మంచి పెళ్ళ ఉండాలి. శ్రీవాణి లాంటి మంచి పెళ్ళ ఉండాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇద్దరు గొడవ పడుతున్నారు అంటున్నారు కాబట్టి ఈ షోలో చూసుకుందాం. ఫస్ట్ టైం దాని పోటీ పెట్టి దాని ఓడించి అదే కొనగొట్టి చెప్తున్నా జెండా మనమే పాత్రం. నీ మాట ఒక్కటి కూడా విన్ను, ఇది ఇల్లు కాదు. ఇక్కడ సెట్ లో నాకు అవకాశం ఇచ్చారు, నీ మీద గెలిచే అవకాశం అస్సలు వదులుకోను. నేను సరే వీళ్ళిద్దరు వచ్చారు కదా, ఇప్పుడు నెక్స్ట్ కపుల్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిసెస్ కళ్యాణ్ గారు. మా కళ్యాణ్ చూడు, అసలు ఆ సినిమాలలో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, మా టీవీలో మాత్రం ఇప్పుడు ఇలా ఉంటే ఎంతమంది అమ్మాయిలు ఎంత పడి ఉండొచ్చు ఆ టైంలో. ఇక్కడ మా శ్రీలేఖ గారిని చూడు, సూపర్ మామ ఆవిడ. ఆవిడ సూపర్ మామ అవ్వడానికి వెనకాల సూపర్ డాడ్ కష్టం తెలుసా?
అప్పుడు స్టార్ట్ అయిన లెక్కలు ఇప్పటిదాకా అసలు కథమే అవ్వట్లేదు పెళ్లికి ముందు కొన్ని లెక్కలు పెళ్లి తర్వాత వేసిన లెక్కలు సరిగ్గా ఉన్నాయి వేసుకునే లెక్కలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతి మగాడికి ఓ లెక్క ఉంటుంది దానికి ఒక తిక్కు ఉంటుంది పంతం నిదాన దసై పంతం పంతం నిదాన దహై Let's welcome Sri Harsha and Pratyusha Garu. Neeli neeli aakasham iddam anukunna mabbulu ninne kammestayani manethu unna nalavanku iddam anukunna nee navvuku saripodantunna నడి చెట్టి తీరుకే తారలు మొలిచాయి నేలకే అది చూడు నువ్వు ఎంత ప్రేమగా నీకు అదిస్తా ఇదిస్తా అంటే ఆమె అంత దేవుడు దయా అన్నాను నేను అంత దేవుడు దయ ఏంటంటే మీకు దేవుడు పతి ఏ ప్రత్యక్ష దైవం అన్నారు ఏమి ఇచ్చాడు పోయిన పండక్కి నెక్లెస్ కొనిమంటే ఏం కొనిచ్చావు అర్థమైంది అర్థమైంది నెక్లెస్ కొనివ్వడం కాదు భయ్యా పెట్టుకున్న నెక్లెస్ లాకర్ లో పెట్టుకుంటే షాప్ లో ఉంటే ఏంటి నా కళ్ళలో ఉంటే ఏంటి వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది తమరేమో సీరియల్ లో డాక్టర్ ఇంట్లో ఏమో యాక్టర్ అంటే సీరియల్ కి అంత మంచి రేటింగ్ ఎందుకంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అయినా ఇదంతా కాదు ఇంట్లో నీ డామినేషన్ ఇక్కడ డామినేషన్ అంతా కుదరదు ఇంకా మాటలు లేవు నువ్వా నేను తేల్చుకుందాం మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చూసుకుందాం చూసుకుందాం మొత్తానికి ఆలస్యం చేయకుండా మా స్త్రీ శక్తి అంటే ఏంటో ప్రూఫ్ చేస్తాం ఫస్ట్ మా జెండా పాతుతాం ఇవాళ అయినా వాళ్ళు అప్పటి నుంచి చాలా మాటలు మాట్లాడారు కానీ మేము చేతలు చేసి చూపిస్తాం అమ్మా మీరు అలా చూస్తూనే ఉండండి ఒక డైలాగ్ చెప్తా క్లోజ్ చేసుకోండి మా మగాళ్ళ గురించి హీరోయిజం మా ఒంట్లో ఉంటది ఒకరు మా అజెండాలో ఉంటది ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1 రెడీ రెడీ 1 2 3 జల్దీ త్రీ లో ఇక్కడ ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ తంబోలా లాంటి గేమ్ అన్నమాట మీకో టికెట్ ఉంది ఇక్కడ ఒక టికెట్ ఉంది టికెట్ అనుకోగానే సినిమాలకు వెళ్ళకండి జాగ్రత్త బా పంచేసింది భయ్య అసలు ఏమి హ్యూమర్ అసలు టికెట్ ఇచ్చిన అంటే సినిమాకి వెళ్ళి నవ్వు రావట్లేదా మీకు చాలు ఇక్కడ నుంచి ఒకరు వస్తారు ఇక్కడ నుంచి ఒకరు వస్తారు ప్రిఫరబుల్లీ నాట్ వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ ఇక్కడ నుంచి వైఫ్ ఇక్కడ నుంచి వస్తారు ఆడతారు మేము చిట్టీలు తీస్తాం అయితే ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి అందులో 5 పాయింట్స్ ఉన్నాయి రెండు టికెట్ లో మేము తీసేది టాస్క్ మీ టికెట్ లో ఉండొచ్చు అక్కడ ఉండకపోవచ్చు అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండకపోవచ్చు కానీ అప్పుడప్పుడు రెండు టికెట్లు ఉండొచ్చు అప్పుడు ఇద్దరు చేయాలన్నమాట కాబట్టి నేను మీ తరపు నుంచి టికెట్లు తీస్తా వింధ్య మీ తరపు నుంచి టికెట్లు తీస్తా ఎవరు వస్తే చేయాలి ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు ఇక్కడ నుంచి మా స్త్రీ శక్తి కరెక్టర్ నుంచి ఏ కమ్ ఆన్ శ్రీలేఖ గారు ఏ Okay, so first కరోనా గురించి పిట్టల దొరల ఒక నిమిషం మాట్లాడాలి సూపర్ సో ఇది మీ టికెట్ లో ఉందా లేదు కరోనా గురించి పిట్టల దొరల చెప్పాలి ఆయన మళ్ళీ స్పెషల్ గా చెప్పడం ఎందుకంటే పిట్టల దొరలానే ఉన్నాడుగా పిట్టల దొరలానే ఉన్నాడుగా అయితే మీరు చెప్పింది ఈ టికెట్ లో ఉంది కాబట్టి మేం చేయాలా మీరు చేస్తారా మీరే చేయాలి మేము ఎందుకు చేస్తాం పదండి పిట్టల దొర కమ మా అన్నకి ఇది ఈజీ అన్న కరోనా గురించి అంటన్న మహారాజా 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 నేను వచ్చాను అయ్యవారు అమ్మవారు ఓడిపోయేవారు గెలిచేవారు అందరికి ఒక మంచి మాట కరోనా గురించి చెప్తున్నాను కరోనా అసలు భయపడక్కర్లేదు అక్కడ చైనా నుంచి వచ్చిందంట మన దాకా వచ్చిందంట మనం అక్కడ భయపడక్కర్లేదు ఎందుకంటే కరోనా వచ్చి వెళ్ళిపోతుంది
అగో ఎక్కడో లేదు కరోనా ఉన్న వాళ్ళు దూరం ఉండండి. భయపడక్కర్లేదన్నారు కదండి, భయపడక్కర్లేదన్నారు కదండి. అదే వచ్చి వెళ్ళిపోతుంది, ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది కాబట్టి వెళ్ళిపోతుంది. మీరేం భయపడకండి, మీ ముగ్గురు కూడా ఓడిపోతారు మీరు హ్యాపీగా. మీరు మర్చిపోయారు కదా, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. కరోనా వచ్చి వెళ్ళిపోతుంది, భయపడక్కర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు అందరూ. ఇంట్లో జాగ్రత్తగా చూసుకునే పిల్లలు ఉన్నారు, పిల్లలు చెప్పిన మాట వినండి, కరోనా దగ్గరికి రాదు. రోజు కషాయం తాగాలి, స్టీమ్ హీటర్ ఉంటుంది కదా, స్టీమ్ అది పెట్టుకోవాలి. నిమ్మకాయ ఎక్కువ తాగాలి, మందు తాగకూడదు, తాగకూడదు. సో హ్యాపీగా స్టీమ్ పెట్టుకుని నిమ్మకాయ నీళ్ళు వేడిగా తాగితే. నువ్వు ఇక్కడ పిట్టలు దొరమే, పిట్టలు దొరమే. పిట్టల దొర అంటే ఇలా అని చెప్పి రాజ్యాంగం రాసిందా? పిట్టల దొర అంటే పిట్టలు చెప్పినట్టు దొరినాలి. అలా రాజ్యంలో పిట్టట్లే ఉంటదట. సో మొత్తానికి ఎవరు భయపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు, కరోనా వస్తుంది, వచ్చింది, వెళ్ళిపోద్ది కూడా. అదే ఏమన్నా చెప్పారు అసలు. ఇప్పుడు యాక్చువల్ జడ్జిలు వీలు కాదు, మన ప్రేక్షకులు. అక్కడ నుంచి వాళ్ళకు మ్యూజిక్ వేస్తారు, సాడ్ మ్యూజిక్ వేసారనుకో మనం ఓడిపోయినట్టు, మంచి మ్యూజిక్ వేసారనుకో మనం గెలిచినట్టు. ఏం ఆడియన్స్ ఏమంటారు? నాకు తెలిసి మంచి ఊపున్న పాట వస్తుంది, మేము గెలిచిపోతాం. సరేలేండి, సాడ్ మ్యూజిక్ వేసారంటే ఎక్కడో డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. అంటే బేసికలీ పిట్ట దొరలు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తారు, మనం అంతవరకు చేయలేదు, ట్రై చేసాం. అది వెల్ ట్రైడ్ విక్రమ్ అన్న, ఇట్ వచ్చే. ఓకే, సో ఈసారి మీరు పార్ట్నర్ తో హ్యాండ్ కుస్తీ పట్టాలి. మీ టికెట్ లో ఉందా? 1 నెంబర్ 1 మీ టికెట్ లో ఉందా? 1. అయితే మీరు కళ్యాణ్ గారితోనే హ్యాండ్ కుస్తీ, ఆయనతోనా? మీరు శ్రీవాణి గారితోనే హ్యాండ్ కుస్తీ. సో మొత్తానికి ఇద్దరి టికెట్స్ లో ఈ టాస్క్ ఉంది కాబట్టి ఫస్ట్ శ్రీలేఖ గారు అండ్ కళ్యాణ్ గారు వస్తారు. సో ఈ కుస్తీ పోటీల్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. కమ్మాన్. నేను గెలిచానంటే 1 ఇయర్ వరకు నీకు షాపింగ్ టెన్షన్ లేదు. లేదు, నువ్వు గెలిచావు అనుకో, కానీ డైరెక్ట్ గా షాపింగ్ వెళ్ళాలి, నీ ఇష్టం. విండో షాపింగ్ కదా, వెళ్తే కిటికీలు పెడదాం, అయిపోయింది. నీ బొంద. అయితే మా కళ్యాణ్ గెలిస్తే ఆ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు తిరిగి. అది ఆలోచిస్తా, ఆలోచించాడు, చెప్తా. రక్తం మాదే మాదే, తెగ 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 పైకెగిరిన పై మాదే మాదే. క్రెడిట్ కార్డ్ ఇచ్చేయండి, క్రెడిట్ కార్డ్ ఇచ్చేయండి. ఒక మంచి అవకాశం ఇచ్చాను, నేను యూటిలైజ్ చేసుకోలేదు, బ్యాడ్ లక్. క్రెడిట్ కార్డ్ లేదు, పక్క లేదు, 100 క్రెడిట్ కార్డులు. ఇప్పుడు వెళ్ళగానే షాపింగ్ చేస్తా కదా, టింగ్ అని మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అది చూడగానే టింగ్ ముందు ఈ టింగ్ 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 ఏమన్నా ఉన్నాయి ఇక్కడ. ఈ గేమ్ వల్ల నాకు ప్లస్ ఏంటి తెలుసా? జనరల్ గా ఈ ఇక్కడ పట్టుకున్నాం కదా, నా భయం ఏంటంటే ఇట్లా ఓడిపోతున్న టైంలో ఫాట్మన్ కొట్టేస్తామని భయం. తప్పని నేను అంటే అందరి ముందు కొడితే బాగోదు కదా, అవన్నీ తర్వాత మన ప్రేమలు తర్వాత చూపించుకుందాం డార్లింగ్. ఇప్పుడు మాత్రం మనం గెలిచాం కదా భయ్యా, మనం గెలిచినట్టు కాదు, ఇది వాళ్ళ టికెట్ లో ఉంది కాబట్టి మీరు ఆడారు, మన టికెట్ లో కూడా ఉంది కాబట్టి మన విక్రమణ కూడా ఆడాలి, అది కూడా గెలవాలా? విక్రమణ దానా, భయపడకు, ముందర్రా. రెడీ 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 రెడీ. ఆడవాళ్ళు చీటింగ్ ఒకటే. నాకు 4 రావాలా? మరి పొట్టింత పెంచితే, పొట్టింత పెంచితే 4 రావాలి. ఈ ఒక్క పాయింట్ కళ్యాణ గెలుచుకున్నాడు కాబట్టి మాకు 1 పాయింట్, ఇక్కడ శ్రీవాణి గారు గెలుచుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా 1 పాయింట్. శ్రీవాణి గారు గెలుచుకున్నారంటే అన్న నిజాయితీ లేదు. కుళ్ళిపోతే
ఐస్ క్యూబ్ నోట్ లో పెట్టుకొని టంగ్ ట్విస్టర్స్ చెప్పాలి. మామూలుగా మమ్మల్ని చూస్తేనే వాళ్ళకి వణుకు. ఇంకా ఐస్ క్యూబ్ ఎందుకు, ఇంకా ఐస్ క్యూబ్ ఎందుకు. మా టికెట్ లో ఉంది, మీ టికెట్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి విక్రమన్న, ఇక్కడ నుంచి శ్రీలేఖ గారు చేయాలి. ఐస్ క్యూబ్స్ ప్రవేశపెట్టండి, ముందుకు వచ్చేయండి. సో ఐస్ నోట్ లో పెట్టుకుని నేను చెప్పిన టంగ్ ట్విస్టర్ మీరు 5 టైమ్స్ చెప్తే మీరు గెలిచినట్టు. ఆ 5 టైమ్స్ కూడా ఎవరైతే తక్కువ సమయంలో చెప్తారో వాళ్ళు గెలుస్తారు. ఇద్దరు కూడా 5 టైమ్స్ చెప్తే గనక ఓకేనా, రెడీ? ఐస్ ఇంకేమనిస్తారా? వేసేసుకోండి, ఒక 2-3 వేసేసుకోండి, నేను చెప్తా. ఏం సిగ్గు పడుతున్నావా? అరే ఒక్కటి ఒక్కటి నా కోసం చూడు, ఎంత బాగుంటుందో చూడు. మైక్రో మైక్రోన్ లిక్విడ్ డిటర్జెంట్. 5 సార్లు చెప్పు ఫాస్ట్ గా. మైక్రో మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్. అన్న ఇంకా కొంచెం క్లారిటీగా ఇంకో అది సైడ్ పెట్టుకో. అద్భుతంగా చేశారు. నేను తీసుకుంటా, నేనే తీసుకుంటా. మీరు చిన్న తీసుకుంటారు. ఆ నేను తీసుకుంటాం కదా, నీకు ఎందుకు అది? ఆ ఇంకొకటి. ఆ హలో, నాకేమో రెండు పెద్ద పెద్ద అది చాలా అవన్నీ ఉండవు, వేయాల్సిందే. అంటే టికెట్ లో ఐస్ క్యూబ్ అని మాత్రమే ఉంది. క్యూబ్స్ మీరు వేసుకున్నారు, ప్రాబ్లం మీది. లాస్ట్ లాస్ట్ అదొకటే అదొకటే. 4 నల్ల లారీలు మైక్రో డిటర్జెంట్. చెప్పండి, అదే చెప్పండి. మైక్రో మైక్రాన్ లిక్విడ్. అదేంటి క్రష్ చేసిన కట్టుకొని అమ్మా ఏదో జరిగింది అక్కడ. మైక్రో మైక్రాన్ లిక్విడ్ డిటర్జెంట్. 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 లెక్క తక్కువైందా కావాలా? ఫస్ట్ ప్రాక్టీస్ చేసి నేర్పించా, తర్వాత చేసింది మహానుభావుడు. సూపర్, మీరే గెలిచారు. అరే కలర్ఫుల్ చిలక నీదే, కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, 1 పాయింట్. అంటే ఇప్పుడు వైఫ్ మీరు లీడింగ్ లో ఉన్నారు, 2 పాయింట్స్ అండ్ 1 పాయింట్. ఈసారి మనం గెలుద్దామని వచ్చింది. మాయదారి మైసమ్మ అని క్లాసు మాసు బీట్ లో స్లో ఫాస్ట్ గా చేయాలి. ఎవరికి ఉంది అది మాయదారి మైసమ్మ బీట్? మాకు లేదు. ఓకే, సో మాస్ పాట మీద స్లో అన్నప్పుడు స్లో, ఫాస్ట్ అన్నప్పుడు ఫాస్ట్, క్లాసికల్ అన్నప్పుడు క్లాసికల్, అవి మేము ఇద్దరం చేంజ్ చేస్తూ ఉంటాం. ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే 3 పాయింట్స్, జల్దీ 3 మీకు వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈ రౌండ్ గెలిచిపోతారు. ఓకేనా? మీరు చేయలేకపోతే మళ్ళీ డ్రా. మ్యూజిక్ రెడీ ఉందా? బాబాయ్ ప్లే ప్లీజ్. కమ్ ఆన్, ఎక్కడ తగ్గట్లేదు. గబరబెట్టి మమ్ము గబరబెట్టి గయపు కాకే పరేశాని గయపు కాకే మైసమ్మ పరేశాని మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ. వెంకటేష్ గారు లాగా గెలుచుకున్నారు. సో సెకండ్ రౌండ్ కు వచ్చేసాం. సో ఈ రౌండ్ పేరు ఏంటంటే రాములో రాములా నన్నాగం చేసింది రో. ఈ రౌండ్ లో
ఎవరైతే వస్తున్నారో ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి విఆర్ బాక్స్ పెట్టడం జరుగుతుంది. హ్యాపీగా మీరు అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కమలాసన్ గారు అప్పుడు చేశారు ముందుకెళ్తూ ఉండాలి, వెనక్కెళ్తూ ఉండాలి. వీడియో అయ్యే వరకు కింద కాలు పెట్టారంటే అది నేను పాయింట్ చేస్తా, పాయింట్ కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ సార్లు కింద కాలు పెట్టారో వాళ్ళు లూజర్, ఎవరైతే తక్కువసేపు పెట్టారో వాళ్ళు విన్నర్. మీరు కళ్ళు మూసుకునే అవకాశం లేదు, ఎందుకంటే మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా ఉంటా, అక్కడేముంది ఇక్కడేముంది అని మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో లేడీస్ ఫస్ట్ కాబట్టి ఎవరు వస్తున్నారు? మ్యూజిక్ స్టార్ట్, వీడియో స్టార్ట్, నడవండి. ఉండాలి రైట్ సైడ్ ఏముంది మీకు రైట్ ఆగా ఆగదు. నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే. సో ఫస్ట్లీ అన్ని మాట్లాడుకుందాం, బట్ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? నాకు ఇది చాలా ఇష్టం యాక్చువల్లీ. అవునా, చేశారు ఇంతకు ముందు కూడా? అంటే కొన్ని మాల్స్ లో ఉన్నాయి. ఏ బ్యాంకాక్, ఏ బ్యాంకాక్, హౌ డిడ్ యు ఫర్గెట్? మీరు ఏం చేశారంటే ఒకసారి ముందుకెళ్లారు, ఒకసారి వెనక్కెళ్ళారు, వచ్చారు. 1 and 2 కౌంట్ చేద్దాం. ఒకసారి కూడా కాలు కింద పెట్టలేదు. కానీ మీరేంటంటే ఇలా నడవమన్నాను నేను. అది నా ఇష్టం భయ్, ముందుకు ఎట్లా పోతాను నేను. 1 round and 2 round. సో 2 సార్లు వెళ్ళారు కాబట్టి చూద్దాం, వాళ్ళ బెటర్ స్కోర్ అయితే వాళ్ళు గెలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్. రవి ఎంత బ్యూటిఫుల్ గా ఆడింది కదా శ్రీవాణి, అట్లా నడుస్తూ ఉంటే ఆ గ్రేస్ మధ్యలో జలకి. నాకెందుకో బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు. బ్రహ్మానందం గారు రోలర్ కోస్టర్ ఎక్కిన ఆపేయండి రా బాబు, పై ప్రాణాలు పైకే పోతా. సరే ఇప్పుడు ఇంతకు ఇక్కడి నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీహర్ష వచ్చేయండి. Alright, Srihar Sagar, ready? 3, 2, 1, go! చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయ కన్నీళ్ళు. సాగర సంగమంలో కమలాసన చోచాంగోయే. ఏమైంది భయ్య, మరి భయంకరంగా ఉంది. ఏమైంది అంటే
నాకు తెలిసి ఆవిడ కళ్ళు మూసుకుంది, అందుకే హ్యాపీగా వెళ్ళేసి వచ్చింది. నేను మళ్ళీ 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 కావాలంటే మైండ్ స్టెబిలిటీగా ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు, భయం భయంతో బతికే వాళ్ళు మగవాళ్ళు. ఓకే, అర్థం అయిపోయింది. సో ఈ రౌండ్ కూడా ఇచ్చేసాము, రెండు మేము కొట్టబోతున్నాము. సెకండ్ రౌండ్ ఇంతటితో సమాప్తం. నాకు ఎందుకు ఫోన్ వస్తుంది, మా అత్త ఎందుకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు, అది పిచ్చిది వస్తుందా అయింది. ఓకే, రెండో రౌండ్ అయిపోయింది, ముచ్చటగా మూడో రౌండ్ కు వచ్చేసాం. సో ఇంతవరకు మీరే లీడింగ్, లేడీస్ ఏ గొప్ప అని ప్రూవ్ చేస్తున్నారు, కానీ మేము సమానం చేస్తాంగా. కానీ ఏసీ ఫ్లోర్ లో కూడా నాకు ఇంత చెమట పడుతుంది అంటే, మా అత్త అప్పటి నుంచి ఫోన్ చేస్తుంది, నేను కట్ చేస్తున్నా, అది ఇటు వస్తుంది అంటున్నా ఏంది. ఎన్నో నెలలు నాయన, నాలుగో నెల, నాలుగో నెల. ఊర్లో ఉండొచ్చు కదా, ఈడెం పని షో అవుతుంటే. ఏం దల్లుడా, అత్త ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు ఎందుకు? అల్లుడా కాదు, నేను ఇక్కడ యాంకర్ ని. నాలుగు ముచ్చట్లు మాట్లాడితే యాంకరా, నేను కూడా ఎల్లక్కతో మాట్లాడతా, మల్లక్కతో మాట్లాడతా, ఊళ్ళో అందరు నగిపిస్తా, ఏడిపిస్తా. నేను కూడా యాంకర్. నీ సోది మాటలు కాదే, ఇది ఇంట్రెస్టింగ్ గేమ్ షో, నువ్వు రెడీ, నేను రెడీ, మామూలు రేటింగ్ లేదు, ముందుకు వెళ్ళిపోతాం. అయితే నేను కూడా రెడీ, నేను కూడా రెడీ. అందరు ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, గొప్ప గొప్ప స్టార్లు ఇక్కడ అక్కడ. ఇలా తక్కువది కాదురో, అందరికి తాకలాటలు పెడుతుంది, బల్లి గుడ్లది, ఇంత గుడ్లు ఉంటాయి. నీ మొగడెవరమ్మా, పులి ఎట్లా చేసుకున్నావా రాక్షసిని? ఆల్రెడీ వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు. ఏ నువ్వేమో మంచి మాటలు చెప్పు ముసల్దానివి. నేను ఊళ్ళో అందరు పంచాదులు దింపుతా, ఎంతో మందిని కలుపుతా, ఎంతో మందిని ఇడదీస్తా, కానీ అందరి పొయ్యిల కింద మంటున్నట్టే ఈ సీరియల్ వచ్చేటల్లో ఇండ్లలో కూడా చిచ్చులు ఉంటాయి. అబిడ్డ, దీనికి ఎప్పటికీ ఆన్సర్ లేదు. అంటే చిచ్చు ఉంటదా లేదా అని దీని మీద ఒక మంచి డిబేట్ పెడితే బాగుంటది కదా. మా నువ్వులే రచ్చగట్ట కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆకేసుకొని అని ఉంచుతుడే కదా. నేను ఆ డిబేట్ ఏందో అలా పంచాది ఏందో దింపుతా, కానీ ఆ పంచాదులో నాకు ఒక ముచ్చట బిడ్డ, మొగళ్ళు పైసలు ఎక్కువ ఖర్చు పెడతారా, ఆడళ్ళు పైసలు ఎక్కువ ఖర్చు పెడతారా, ఎవరు పొదుపు చేస్తారో నాకు తెలియాలి. ఏ వైఫ్ ఎప్పుడు సేవింగ్స్ చేస్తుంది? హలో హలో హలో, అన్ని డిబేట్ లో చాలా ఉన్నాయి. ఇంకా వైఫ్ ఎప్పుడు సేవ్ చేస్తారో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడతారు, అంటే ఒక్కొక్కరుగా మాట్లాడతారు. అవును బిడ్డ. ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు, ఈ డిబేట్ ఎవరు గెలుస్తారో నువ్వే తీర్చి చెప్పు. చెప్తా బిడ్డ. ఓకేనా? నువ్వేమంటావే, పిల్లం ఎక్కువ ఖర్చు పెడతా, మొగుడు ఎక్కువ ఖర్చు పెడతాడా? నా సంసారాన్ని ఎందుకు బయట పెడతా, వాళ్ళ సంసారాలు బయట పెడతారా, పెట్టరా ఒకసారి? ఫస్ట్ శ్రీలేఖ గారు చెప్తారు. శ్రీలేఖ గారు మీరు చెప్పండి, భర్త ఎక్కువ ఖర్చు పెడతాడా లేకపోతే భార్యనా? మా ఆయన అయితే అండి, ఏది ఖర్చు పెట్టినా బుక్ లో రాసావా? నిన్ననే కదా తీసుకుందావు టిక్లీ ప్యాకెట్, మళ్ళీ ఎందుకు కొన్నావు? 10 రూపాయలు కూడా లెక్కలు అడుగుతాడండి. టిక్లీ ప్యాకెట్ కా అన్నా, అదేంటన్నా ప్రతిదానికి లెక్క రాస్తావంట? లెక్క ఎవరు తీస్తారు లాస్ట్ లో? కష్టపడి లెక్క తీర్చాలి కాబట్టి ప్రతిదీ లెక్కలు రాసుకుంటాం. లెక్కలు రాసుకోకపోతే లెక్కలలో లేకుండా పోతాం, లెక్కలలో లేకుండా పోతాం. అవునే అవ్వ, లెక్కలు రాసుకోవడం తప్ప, లెక్కలు రాసుకోవడం తప్ప. తప్పారా? లెక్కలు తీరుస్తానంటారు కదా, పాల బిల్ ఎంత అవుతుంది? 2672 రూపాయలు కడతారు కాబట్టి గుర్తుంటది. ఇంట్లో కాదు, గ్యాస్ ఎంత? 766 రూపాయలు కట్టారు కాబట్టి తెలుస్తుంది. పిల్లల ఫీజు ఎంత తెలుసా? ఇది కూడా మేము తెలుసుకుంటే మీరు ఏం చేయలేరు కాబట్టి మీకు ఈ మాత్రం తెలియాలి. ఇవన్నీ మాకు గుర్తున్నాయి కాబట్టి మేము రాసుకుని పెట్టుకుంటాం. ఇంత డిబేట్ లో శ్రీవాణి గారు విక్రమన్నని చీప్ అంటుంది, చీప్ అంటుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? చీపర్ అధ్యక్ష, ఆ ఓటు తొలగించాలి. ముందు నీ పొట్టం తొలగి, పొట్టం తొలగి. పొట్టం తొలగేయడం కష్టం, ఎందుకంటే ఇందులో సంసారాన్ని ఎన్నో కష్టం ఉంది. అంత ఈజీ కాదు సార్, చాలా కష్టం ఉంది పెంచడంలో. ఎన్నో ఎన్నో కష్టం కాదు, అది పొద్దుగాల 6 గంటలకు లేచి ముఖానికి మేకప్. పాయింట్ లో పొట్ట కాదు, డబ్బులు వాడు ఖర్చు పెడతాడు, డబ్బులు వాడు ఖర్చు పెడతాడు. అయినా నువ్వు ఏంది పిల్లలకు సపోర్ట్ చేయడానికి వచ్చినా? నువ్వు పంచాయతీ మద్దలు కూర్చున్నా, దుబాయ్ పోయిందే దానికి, మళ్ళీ నీకు ఇంకా అర్థం కాలే నీకు. నీ మగడా ఎట్లా సంసారం చేస్తున్నావు?
ప్రత్యూష గారు ఏం చెప్తున్నారంటే పెళ్ళాలి ఎక్కువ ఖర్చు పెడతారని చెప్తుంది. అవును మొగోళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, మా ఆయన షాపింగ్ కి వెళ్ళాడంటే 10,000 వదులుచుకొని వస్తాడు. ఆరు నెలలకు 10,000 వదిలితే కష్టం కదా, రోజుకు వదిలినట్టు వదిలితే కష్టం కదా. హెల్మెట్ బాగుందని మ్యాచింగ్ బండి ఉన్న కొంటాడా? కొనడు. అలా చూడు, హెల్మెట్ మంచిగుందని బండి కొనిచ్చుకుంది కొత్తది. అందరూ నీలా ఉండలేరు కదా. హర్ష గారిని అడుగు, ప్రదీష్ గారు ఎలా డబ్బులు ఖర్చు పెడతారు? నీ పిల్లం ఎట్లా ఖర్చు పెడతాది? నేను ఇట్లా ఇట్లా పెడతా, ఆమె ఇట్లా ఇట్లా పెడతాది, ఇట్లా ఇట్లా పెడతాది. ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. శ్రీవాణి చెప్తాది ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు చెప్పు. ఇది విలనిజం తల్లిరావు, విలనిజం తల్లిరావు. మగవాళ్ళే ఎక్కువగా ఖర్చు పెడతారు, మొగోళ్ళే ఎక్కువ ఖర్చు పెడతారని నువ్వు ఎట్లా చెప్తున్నావు? మొగోళ్ళే ఎక్కువ ఆడాల మీద ఖర్చు పెడతారు. మేం కొంటే ఏం కొంటాం? చీర కొంటాం. ఖర్చు కనిపిస్తుంది, వాళ్ళ ఖర్చు రోజు కనిపించదు. వైఫ్స్ ఏమంటున్నారంటే మేము నెలకి ఒక 10,000 ఖర్చు పెడితే అది నెల మొత్తం. అవును, కానీ వీళ్ళు బయటికి వెళ్ళి 5,000 ఖర్చు పెడుతున్నారు, దానికి ఎక్కువ అవుతుంది కదా. అవును పెడతారు బిడ్డ. నీకేమైంది? పెడతారా? ఆయన దుబాయ్ లో అవుతుందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారంటే ప్రతిరోజు 5,000 ఎందుకు ఖర్చు అవుతుంది? 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాం. ముందు బాబులు మేము, ముందు బాబులు, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. 5 ఫ్రెండ్స్ కలిసి 50-50 వేసుకొని పార్టీ చేసుకుంటాం. ఒకసారి నువ్వు ఏం చేయంటే బయటకు వెళ్ళి కూర్చో కొంచెం, నువ్వు ఆలోచించు, లాస్ట్ కు వచ్చి ఒక కంక్లూజన్ ఇచ్చాయి. కంక్లూజన్ ఈ పిన్ని మొగోళ్ళే ఎక్కువ ఖర్చు పెడతారు. నాకు జర్రెల వారిన జర్రెల వారినట్టు ఉంటది నేను చూస్తే. అమ్మా మీరు ఖర్చు ఎక్కువ పెడతారా, మీరు ఖర్చు ఎక్కువ పెడతారా అందరు చెప్పినా ఇన్నా, కానీ ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది లాస్ట్ లో చెప్తా. నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళని విన్నర్ గా ప్రకటిస్తాం. ప్రకటిస్తావా? అంతే. సరే, ఓకేనా? థ్యాంక్ యూ, వెళ్ళదు. సరేనండి, మన రౌండ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్, విచ్ ఇస్ కాల్డ్ మై హో టాక్సీ వాలా. సో టాక్సీ రెడీగా ఉంది, మాకు ఒక డ్రైవర్ కావాలి. టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ఒకరు వచ్చి డ్రైవర్ సీట్ తీసుకొని హ్యాట్ పెట్టుకుని స్టీరింగ్ తీసుకొని నడుస్తూ ఉంటారు. ఇద్దరు ఉంటారు, వాళ్ళు 1 by 1 వస్తుంటారు. నేను లేకపోతే విందియా కొన్ని పదాలు ఇస్తుంటాం అనమాట ఇక్కడున్న ఇద్దరికి. వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి ఆ పదం చెప్పకుండా పదం గురించి మెన్షన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అప్పుడు డ్రైవర్ సీట్ లో కూర్చొని కరెక్ట్ పదం నేను ఏదైతే ఇచ్చానో అది చెప్పాలి. 1 మినిట్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ కరెక్ట్ పదాలు చెప్తారో వాళ్ళే విన్నారు. సో ఇప్పుడు మొగాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. మీ ముగ్గురులో డ్రైవర్ ఎవరు? రథ సారథి. అన్న యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆవిడ అందరిని ఎక్కడ తెలుసుకుంటారు, అందరిని డెవలప్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్. వెరీ గుడ్, వెరీ గుడ్. బయట దేశాల్లో కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన పిల్లలతో గొడవ అయితే మనం ఎక్కడికి సెపరేట్ వెళ్ళాము, ఎక్కడ ఉంటాం మనం? బాగానే ఉంటాం. 100 రోజులు 100 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఏంటన్నా? ముగ్గురు పిల్లలకి గొడవ అయితే ఎక్కడికి వెళ్తారు? కోర్టుకి వెళ్తారు. వెరీ గుడ్, లవ్లీ. వీళ్ళని పెళ్లి చేసినందుకు అక్కడికి వెళ్ళి గుండు కొట్టుకోవాలి. వెరీ గుడ్. ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏది? ఏ రూము? బాత్రూమా? అప్పుడప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళేది ఏ రూము? కిచెన్. ఏంట్రా బండి ఫాస్ట్ కెళ్ళి? పెళ్లి కాకముందు అమ్మాయిని తీసుకెళ్తాం, పెళ్ళిన తర్వాత అసలు దాన్ని గుర్తు చూడేస్తాం. ఎక్కడ తీసుకెళ్తాం అని? పార్క్. ఓకే, సో 1 మినిట్ లో 6 ఆన్సర్స్ చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్ స్కోర్. ఇప్పుడు వాళ్ళు 1 మినిట్ లో 6 కంటే ఎక్కువ చెప్తే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే డామ్ డస్ ఆల్. 10 నిమిషాల వరకు మనం మాట్లాడకపోవడమే బెటర్. ఆల్ రైట్, ఇప్పుడు మన లేడీస్ నుంచి డ్రైవర్ పొజిషన్ తీసుకోవడానికి ఎవరు వస్తున్నారు? శ్రీలేఖ గారు. వావ్, వెరీ గుడ్. Your time starts in 3, 2, 1, go! ఇదలాని ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఎక్కువ వేరే ప్లేస్, ప్లేస్ ఇది, ప్లేస్ ఇది, ప్లేస్ ఇది. మన మీద చాలా చిరాకు వస్తే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మనం బాగా స్విమ్ ఉండడానికి ఎక్కడికి వెళ్ళాలి? స్విమ్మింగ్ సెంటర్, జిమ్. నెక్స్ట్ 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 ఫాస్ట్ కావాలి. హైదరాబాద్ కి చాలా ఫేమస్ ఏంటి? విక్రమార్క ట్యాంక్ బండ్. చాలా ఎనిమల్స్ ఉండేది. జూ కాకుండా
సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి దిండే గారు మాట పడిపోయిందే అంటే నేను చాలా బిజీగా ఉన్నానండి ఆ ఓడిపోయిన విషయంలోనా దిండే గారు 1 మినిట్ లో ఎన్ని చెప్పారు మీరు మూడా రెండా ఒకటా రెండా ఒకటా నాలుగు సో ఈ రౌండ్ గెలిచిన మగన్ జాతే కళ్యాణ్ గారు నాకు హైలైట్ ఏమనిపించింది అంటే స్టార్టింగ్ కూర్చోగానే ఐ యామ్ బెటర్ డ్రైవర్ దెన్ యూ అన్నారు కానీ డ్రైవింగ్ మొత్తం ఇట్లే చేస్తే కొన్నిటికి కొంతమంది ఫేమస్ ఉంటారండి సిక్స్ కొట్టాలంటే సచిన్ టెండూల్కర్ ఇక్కడ సిక్స్ చెప్పాలంటే మేమే ఆ సిక్స్ తోనే ఆగిపోకుండా చూసుకోండి తర్వాత రౌండ్ ఇంకోటి ఉంది గెలిచిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ ఓకే సో మీరు ఇప్పటి వరకు టూ రౌండ్స్ గెలిచారు మేము ఒక రౌండ్ గెలిచాం ఇంకో రౌండ్ ఉంది అండ్ ఇంకో సస్పెన్స్ ఏంటంటే మా అత్త వచ్చి లాస్ట్ గా డిబేట్ ఎవరు బాగా చెప్పారో బాగా చేశారు చెప్తుంది సో అది కూడా సస్పెన్స్ లో ఉంది కాబట్టి లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫోర్త్ రౌండ్ మియావ్ మియావ్ పిల్లి కపుల్స్ మధ్యన లొల్లి ఫైనల్ రౌండ్ ఈ రౌండ్ గెలిచిన వాళ్ళు టూ పాయింట్స్ కానీ మా అత్త వచ్చి చెప్పేది ఉంది కదా ఆ రౌండ్ ఎవరు గెలిచారో అది సస్పెన్స్ చూద్దాం ఈ గేమ్ రౌండ్ లో ఎవరు గెలుస్తారో సో గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే గోల్ పోస్ట్ ఉంది నేను బాల్ అందులో పెడతా రెడ్ దాంట్లో మీరిద్దరు అంటే ఇక్కడ నుంచి కళ్యాణ్ గారు అండ్ హర్ష గారు అక్కడ నుంచి మీ ఇద్దరు చేతులు కింద పెట్టకుండా ఉట్టి కాళ్ళతోని అలా దేక్కుంటూ ముందుకొచ్చి కాళ్ళతోని ఈ బాల్ ని ఇక్కడ ఉన్న బాల్ ని అక్కడ తన్నాలన్నమాట సో ఏంటంటే ఒక పాయింట్ లో ఇద్దరే వస్తారు అంటే ఇక్కడ నుంచి ఒకరు అక్కడ నుంచి ఒకరు వస్తారు గోల్ కొట్టిన తర్వాత అక్కడ ఉంటే ఇక్కడ నుంచి విక్రమ్ గారు అక్కడ నుంచి శ్రీవాణి గారు వచ్చి మిమ్మల్ని పట్టుకొని లాక్కుంటూ వచ్చేస్తారు ఎందుకంటే మీరు వెనక్కి రాలేరు కాబట్టి అప్పుడు నేను ఇంకో బాల్ పెడతాను అప్పుడు మిగతా ఇద్దరు వెళ్తారు అనమాట సో 1 మినిట్ లో ఎవరైతే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళే విన్నర్ ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ గేమ్ ఇస్ ఆల్ సెట్ గెట్ రెడీ ఫర్ ఎంటర్టైన్మెంట్ 3 2 1 మూవ్ తీసారు గేమ్ అంతా ఒక ఎత్తు అయితే నువ్వు కళ్యాణ్ లాగడం ఇంకో ఎత్తు సో ఈ దెబ్బతో లాస్ట్ రౌండ్ మనం గెలిచాం కాబట్టి అటు టూ ఇటు టూ రామలపూడి కమలపూడి సో ఈ రౌండ్ లో అయితే మగాళ్ళు ఆడాళ్ళు ఈక్వలే హస్బెండ్ వైఫ్ ఈక్వలే అంటున్నారు కానీ ఇప్పుడు మధ్యలో డిబేట్ అయింది డిబేట్ లో ఎవరు బాగా ఆడారు సో వాళ్ళకి ఆ ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది వాళ్ళు గెలిచిపోతారు అయితే వచ్చేస్తుంది మా అత్త ఓ అత్త చాలా ఊపింది కానీ
మధ్యలో డిబేట్ ఏదో చేసినావు కదా వచ్చి దాని గురించి పిల్లలు గెలిచారా మొగుళ్ళు గెలిచారా ఏదో పిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నావేమరా మంచిగా అడగాలి అత్త అంటే మర్యాద ఇచ్చి అడగాలి అత్త వచ్చింది వార్త తెచ్చింది అంటే అందరు ఎదురు చూస్తుంటారు కదా అత్త లడ్డు ఆడలే గెలిచారు మొత్తానికి టోటల్ గా నాలుగు రౌండ్లు ప్లస్ నీ రౌండ్ ఐదు అయితే మూడు రౌండ్లతో మీరే గెలిచేశారు. హస్బెండ్ ఓడిపోయారు, వైఫ్ లు గెలిచేశారు కాబట్టి మీరు గెలిచే వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు వినాలి కాబట్టి ఏం చెప్తారు? అందరు ఒకసారి ఇక్కడికి వచ్చి మా స్త్రీ శక్తి కరటాలకి సెల్యూట్ కొట్టాలి. కమ్ ఆన్ కమ్ ఆన్. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతను పెంచి మనసును విరిచి ఓకే. సో వైఫ్ గెలిచారు కాబట్టి మా హస్బెండ్స్ చేతుల మీదుగా మీకు గిఫ్ట్ హ్యాంపర్స్. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు ఈ ఎపిసోడ్ లో. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఎంత కొట్లాడుకున్నా గొడవలు ఉంటేనే కొంచెం ప్రేమ ఉంటది కదా, ఆ ప్రేమ మాత్రం ఫుల్ గా కనిపించింది ఈ ఎపిసోడ్. మీరు అందరు బాగా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ఇంట్లో కూడా మీరు మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారా? అక్కడ కాదండి, క్యూట్ కి ఇక్కడ కొట్టుకోండి, గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు. అండ్ నాట్ జస్ట్ దాట్, నెక్స్ట్ ఎపిసోడ్ లో బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్, బోల్డ్ అంత ఫన్ మీకోసం రెడీగా ఉంది. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ. దిస్ ఇస్ రవి అండ్ వింధ్య సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బై.